ఎవరైనా ఉన్నారా? నా బిడ్డని ఒక ఆమె ఎత్తుకెళ్ళిపోతుంది. నా జీవితం నాశనం అయిపోయింది. నా బిడ్డ, నా బిడ్డ, నా బిడ్డని కాపాడండి. ఎవరైనా నా బిడ్డని కాపాడండి. నా బిడ్డ, నా బిడ్డని కాపాడండి. ఎవరైనా కాపాడండి. ఆగు, తన్ని ఎవరైనా పట్టుకోండి. నా బిడ్డని ఎత్తుకెళ్ళిపోతుంది. అసలుదేదో నకిలీదేదో కనిపెట్టడం అంత తేలికైన విషయం కాదు. అంటే అర్థమైందా? ఇదేమి మామూలు విషయం కాదు. అరే, అందుకనే నేను మహారాజా అంతలా నమ్ముతున్నారు. నేను కళ్ళు మూసుకుని చెప్తాను ఏది నకిలీ ఏది నిజమని. అవునండి. కానీ ఇదే నిజమంటే నేను నా కళ్ళు మూసుకుని ఏది నిజం ఏది నకిలీ అని నమ్మేస్తాను. ఎలా ఎలా దీన్ని నువ్వు చేస్తున్నావో చెప్పు. అది నేను ఎలా చేస్తున్నానంటే, నిద్రపోతున్నప్పుడు కళని నేను నిజం అనుకుంటాను మిత్రమా, తర్వాత కళని మర్చిపోతాను. ఇప్పుడు అర్థమైంది కదా? అరే, ఇంతకీ నువ్వు ఏం చెప్పదలుచుకుంటున్నావు? నా బుర్ర పంచేయట్లేదని చెప్తున్నావా? నువ్వు చెప్పేది ఇదే కదా. అరే, మీ బుర్ర పంచేయట్లేదని నేనెప్పుడన్నయ్యా చెప్పాను? నా ఉద్దేశం అది కాదు. కాస్తైనా మెదడు పని చేయాలని చెప్తున్నాను అంతే. అయితే నాకు మెదడు లేదని చెప్తున్నావా? అసలు మీ మెదడు పంచేయట్లేదన్న సంగతి నేనెప్పుడైనా చెప్పాను? చీచిచిచిచి, ముక్కు సుట్టిగా ఇలా ఎవరైనా చెప్తారా? ఏంటి చెప్పండన్నా. నిన్ను ఈ పెద్ద అయిన ముందు నన్ను కింద పరిచి మాట్లాడతావా? పట్టుకోండి, నా బిడ్డని ఎత్తుకెళ్ళిపోతుంది. నా బిడ్డని ఎవరైనా కాపాడండి, కాపాడండి. పట్టుకోండి, తన్ను పట్టుకోండి. పారిపోతుంది, పట్టుకోండి. ఎవరైనా నా బిడ్డని కాపాడండి. ఇది నా బిడ్డండి, నిజంగా నా బిడ్డ. తను నా బిడ్డని తీసుకుని పారిపోతుంది. నా బిడ్డని కాపాడండి, నా బిడ్డని కాపాడండి. మీ కాళ్ళు పట్టుకుంటాను. నా బిడ్డని కాపాడండి, నా బిడ్డ. కాదు, తను అబద్ధం చెప్తుంది. ఈవిడ అబద్ధం చెప్తుంది. ఈమె నా బిడ్డని లాక్కుని పారిపోయింది. ఇలా చూడండి, ఇవ్వు, నా బిడ్డని నాకు ఇచ్చేసేయి. చాలు, ఆపు. ఆపమంటున్నానా? ముందు విషయం ఏంటో చెప్పండి. ఇందులో విషయం అర్థం అవడానికి ఏముందయ్య గారు? ఒక బిడ్డే ఉంది, ఇద్దరు అమ్మలు ఉన్నారు. నిజం ఒకటి, నకిలీ ఒకటి. అసలైన తల్లి ఎవరని కనిపెట్టాలి, అంతే కదా అయ్య గారు? అవును, అసలెవరో అబద్ధపు తల్లి ఎవరో చెప్పాల్సిన అవసరం నాకు లేదు. నిజమైన తల్లి నేనే. ఇది నా బిడ్డే, నా బిడ్డని నాకు ఇచ్చేసాయి. ఇస్తావా లేదా? మీరే చూడండి, నా బిడ్డని నా దగ్గర నుంచి ఎలా లాక్కోవాలని చూస్తుందో. చూసారా? చూస్తున్నారు కదా. ఇలా చూడండి, దయచేసి నా మీద కరుణ చూపి తన్నిక్కడి నుంచి వెళ్ళిపోమనండి. నా బంగారం, నా చిట్టి కదు, నా బుజ్జి కదు, నా ముద్దుల బిడ్డ, నా బంగారు తండ్రి. కాదు నా బిడ్డ. అయ్య బాబోయ్, ఇది చాలా కష్టమైన విషయం కదా. ఇందులో ఎవరు అసలు అమ్మా, ఎవరు నకిలీ అమ్మా? హరి, నువ్వు ముఖం చూసి కనిపెడతానన్నావు కదా, చెప్పు మరి. అది విషయం ఏంటంటే, నేను ఏం చెప్పదలుచుకుంటున్నానంటే, నువ్వు నోరు మూసుకొని ఉంటూ ఈ విషయం ఏంటనేది చెప్పండి. ఇప్పో ఏమండి, మీరు చెప్పండి. నేను పక్క గ్రామంలో ఉంటున్నానండి. నేను పొలంలో పని చేసుకుంటూ ఆ వచ్చే డబ్బుతో నా కుటుంబాన్ని కాపాడుకుంటున్నానండి. ఈ రోజు పొద్దున్న నేను పనికి బయలుదేరుతూ ఉంటే అప్పుడు ఈవిడ వచ్చింది. తాగడానికి కాస్త మంచినీళ్ళు ఇస్తారా? చాలా దాహంగా ఉంది. ఇస్తాను, ఇలా వచ్చి కూర్చోండి. అరే, ఆగు ఆగు, నా బిడ్డని ఏంటి తీసుకెళ్ళిపోతున్నావు? నా బిడ్డని ఇచ్చేసి వెళ్ళు. ఇదిగో నీకే చెప్పేది. ఆగు, ఆగమంటున్నానా? నా బిడ్డని నాకు ఇచ్చేసేయి. నా బిడ్డ, ఇది నా బిడ్డేనండి. దయచేసి తన్ని నా బిడ్డని నాకు ఇచ్చేయమని చెప్పండి. లేదంటే ఇక్కడే మీ అందరి ముందు నా తల పగలగొట్టుకుని చచ్చిపోతాను. నమ్మండి, దయచేసి నా బిడ్డని నాకు ఇప్పించండి అయ్యా. నేను మిమ్మల్ని బతిమాలుకుంటున్నాను. అయ్యగారు, నాకు అర్థమైంది. నీళ్ళల్లాగా స్పష్టంగా తెలిసిపోతోంది.
అదే నీళ్ళు చెరువులో ఉండే నీళ్ళ నదిలో ఉండే నీళ్ళ బావిలో ఉండే నీళ్ళ పైపులో వచ్చే నీళ్ళ సముద్రపు నీళ్ళ చెప్పు రే రే నోరు మోసుకురంటో ఇష్టానికి వాగకు అర్థమైందా నీకు నిజం ఇప్పటికైనా అర్థమవుతోంది అయ్యగారు ఈ బిడ్డకి తల్లి ఆవిడే ఇంతలో అనుమానించడానికి ఏమీ లేదు అయ్యగారు అంటే ఈ బిడ్డని లేదు లేదు ఈవిడ అబద్ధం చెప్తోంది అవును అబద్ధం చెప్తోంది ఈవిడ అబద్ధాలు కోరు ఈవిడ చెప్పేదంతా అబద్ధం అబద్ధమా ఇది నా బిడ్డ నేను పక్క గ్రామంలోనే ఉంటున్నాను నేను ఎద్దుల బండిలో వస్తూ ఉన్నానా నీ బిడ్డ ఎంత అందంగా ఉంది నీ బిడ్డని నేను కాసేపు ఎత్తుకోనా ఎత్తుకోండి ఎత్తుకోండి అవును మీ ఇంట్లో ఎవరెవరు ఉంటారు ఎవరూ లేరు ఓకే ఒక అబ్బాయి ఉండేవాడు వాడు ఇంట్లోంచి వెళ్ళిపోయాడు అమ్మా దిగండి మీరు దిగాల్సిన చోటు వచ్చింది సరే నా బిడ్డని నాకు ఇచ్చేసేయండి నాకు ఇచ్చేసి వెళ్ళండి అరే నా బిడ్డని తీసుకుని ఎక్కడికి వెళ్ళిపోతున్నావు నా బిడ్డ నాకు ఇచ్చేసేయి ఇక నుంచి ఈ బిడ్డ నీ బిడ్డ కాదు నా బిడ్డని నేనే పెంచుకుంటాను నేనే ఈ బిడ్డకి తల్లిని ఏం మాట్లాడుతున్నావు ఈ బిడ్డ నా బిడ్డ అబద్ధం చెప్పడం అంత మంచిది కాదు నా బిడ్డని మర్యాదగా నాకు ఇచ్చేసేయి లేదంటే నేను గొడవ చేస్తాను నువ్వెంత అరిచినా ఇక్కడ నిన్నెవరు కాపాడరు నా బిడ్డ నాకు ఇస్తావా లేదా అరే నా బిడ్డను ఎత్తుకుని పారిపోతుంది ఎవరైనా ఉన్నారా నా బిడ్డని కాపాడండి దయచేసి నా బిడ్డని కాపాడండి ఎవరైనా ఉన్నారా మీ అందరినీ నేను న్యాయం చెప్పమని వేడుకుంటున్నాను దయచేసి నా బిడ్డను నాకు దూరం చేయకండి నా బిడ్డని నాకే ఇప్పించండి ఈ బిడ్డకి నన్ను దూరం చేయకండి ఏమయ్యా హరి నీకేమైనా అర్థమైందా అదేంటంటే అయ్యగారు అదేంటంటే నిన్ను చూస్తే పాపంగా కనిపిస్తున్నావు ఏడవకు నిన్ను నువ్వే ఓదార్చుకో మిత్రమా మీరందరూ ఈవిడ ఇంత అబద్ధం ఆడుతుంటే కనిపెట్టలేకపోయారు కదా నిజంగా అబద్ధాలు కోరు ఇలా చూడు దయచేసి నా బిడ్డను నాకు ఇచ్చేసేయి నీకు దండం పెడతాను నా బిడ్డను నాకు ఇచ్చేసేయి దయచేసి నాకు ఇచ్చేయి ఆపండి 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 పాపం అంటున్నాను కదా ఏమయ్యా హరి ఏమైనా నీకు అర్థమైందా అదేంటంటే చెప్తాను ఒక సులువైన మార్గం ఉందయ్య గారు ఆ వినండి అసలైన తల్లి నకిలీ తల్లి మీ ఇద్దరు మీ బిడ్డ పైన చేయి వేసి చెప్పండి అది మీరు ఏం చెప్పాలంటే ఈ బిడ్డ నా సొంత బిడ్డ అని తర్వాత అరే అయ్యగారు ఎవరైనా బిడ్డ మీద చేయి పెట్టి అబద్ధం చెప్తారా చెప్పండి చెప్పండి మీరే చెప్పండి అయ్యగారు ఇదిగో ఇప్పుడు తెలిసిపోతుంది ఎవరు అసలు తల్లి ఎవరు నకిలీ తల్లి అన్నది ఎంత మంచి ఐడియా చెప్పావు నీ బుర్ర భలే పని చేస్తుంది సరేనండి ఇదిగో ఈయన ఇప్పుడు చెప్పినట్టు మీకు ఇచ్చిన పనిని సరిగ్గా చెయ్యండి చూద్దాం చెయ్యండి చెయ్యండమ్మా నేను నా బిడ్డ తల మీద చెయ్యేసి ఒట్టేసి చెప్తున్నాను ఇది నిజంగా నా బిడ్డే నిజంగా ఇది నా బిడ్డే నేనే ఈ బిడ్డ కన్న తల్లిని నేనే చెప్తున్నాను ఈ బిడ్డకి నేనే తల్లిని నిజంగా నేనే తల్లిని నా బిడ్డ తల మీద చెయ్యి పెట్టి ఒట్టేసి చెప్తున్నావా అబద్ధం చెప్తున్నావు నువ్వు ఒక రాక్షసువి చీ నా బిడ్డ తల మీద చెయ్యి పెట్టి అబద్ధపు ఒట్టు వేస్తున్నావు సిగ్గులేదు నీకు కానీ చావెందుకు రావట్లేదు నువ్వెందుకు చావకూడదు అరే ఏంటిది వీళ్ళిద్దరూ బిడ్డ తల మీద ఒట్టేస్తున్నారు ఇందులో అసలైన అమ్మ ఎవరు అసలు నకిలీ ఎవరో కనిపెట్టడం ఎలాగా ఏవయ్యా హరి సమస్య పెద్దదవుతూ ఉంది సరే సరే నేను చెప్తాను వినండి నా దగ్గర ఇంకొక ఉపాయం కూడా ఉంది చాలా ఓవర్ గా మాట్లాడుతున్నావేంటి ఈ సమస్యని తీర్చడానికి నాకు ఒక అవకాశం ఇవ్వండి అయ్యగారు ఇందులో ఎవరు అసలైన తల్లి నకిలీ తల్లి అన్నది కనిపెట్టడం కోసం నేను ఒకసారి ప్రయత్నిస్తాను ప్రయత్నించి చూడు చెల్లమ్మా నీ బిడ్డని నాకొక్కసారి ఇస్తావా ఈ బిడ్డకిప్పుడు మాటలు సరిగ్గా వచ్చుంటుంటే తనే తన అమ్మ గురించి చెప్పుంటుంది అయ్యగారు
అవును మిత్రమా, నువ్వు చెప్పింది కూడా నిజమే. కానీ ఆ విషయం తెలుసుకోకుండా మాట్లాడుకో, అర్థమైందా నీకు? నేను ఈ బిడ్డని ఇప్పుడు పెట్టబోతున్నాను. అరేరే, అక్కడ ఎండ ఎక్కువగా ఉందయ్యా. ఉంటనే గారు, కానీ ఎవరు ఒక్క అడుగు కూడా ముందు వేయకూడదు. నేను ఎందుకు ఇలా చెప్తున్నానో ఇప్పుడు మీకు అర్థమవుతుంది అయ్యగారు. ఇప్పుడే తెలిసిపోతుంది, ఒకవేళ ఎవరైనా ముందడుగు వేస్తే అసలైన తల్లి కాదని తెలిసిపోతుంది. ఇప్పుడు మీకు అర్థమవుతోంది కదా? వాడికి ఎంత కష్టంగా ఉంది పాపం, నా బిడ్డ అల్లాడిపోతున్నాడు. ఎంత ఏడుకు నాన్న. చూసారు కదా, చూసారు కదా అయ్యగారు, నాకు అప్పుడే తెలుసు నిజమేంటో. ముందే తెలుసు అయ్యగారు, నాకు అప్పుడే తెలుసు ఈ బే నకిలీ తల్లి అని. ఇవ్వో ఇవ్వో అబద్ధాల కోరో, బిడ్డని ఎత్తుకొచ్చేసి అబద్ధం చెప్తావా? మర్యాదగా ఇవ్వో, ఇమ్మని చెప్తున్నాను కదా. అర్థమైంది కదా, నేను అబద్ధం చెప్పలేదని. మీరు చెప్పినందుకే నేను ఇక్కడ నుంచి కదలలేదు. ఈ అబద్ధాలు కోరు నా బిడ్డని తన బిడ్డ అని చెప్పి ఎన్ని నాటకాలాడిందో. ఇవ్వండి నా బిడ్డని, నాకిప్పించండి. ఇవ్వండి ఇవ్వండి నా బిడ్డని, త్వరగా నాకివ్వండి. దీన్ని తీసుకోవాలండి, దీన్ని తీసుకోవాలండి, శిక్ష విధించండి గారు. కానీ నిజమేంటో తెలుసా అండి, ఈ బిడ్డ మీ బిడ్డ కాదు. నా మిత్రుడికి మెదడు కాస్త పని చెయ్యదు కదా పాపం, అందుకే ఆయన ఏం మాట్లాడాలో తెలియక మాట్లాడుస్తూ ఉంటారు. అలా కాదు మిత్రమా, అసలైన తల్లికే తమ బిడ్డకొచ్చే కష్టాన్ని తెలుసుకుంటారు. అది మాత్రం కాకుండా కన్న తల్లి మాత్రమే తన బిడ్డ కష్టాన్ని తనకొచ్చిన కష్టంగా భావిస్తుంది. అర్థమైంది కదా నీకు? రూపా, నువ్వు అబద్ధాలు కోరువి. విషయం ఏంటంటే, నువ్వు అబద్ధం చెప్పినందుకు, బిడ్డని ఎత్తుకొచ్చినందుకు మన అయ్యగారు నిన్ను బంధించుంచారు. ఏంటి ఇలా చూడండి, ఈ రూపాన్ని గ్రామంలో ఉన్న ఆడవాళ్ళ దగ్గర తీసుకెళ్లి వదిలేయండి. అమ్మా, ఈ గ్రామానికి చెందిన వాళ్ళందరూ కలిసి ఈ నకిలీ దానికి పాఠం చెప్పండి. నా బంగారం, నీకు బాగా నొప్పెట్టిందా నాన్న? అమ్మా రాధా, నీ బిడ్డని బాగా పెంచి బాగా చదివించి మంచివాడిగా తయారు చేయి. దేవుడు నీకు తోడుగా ఉంటాడు. ఒక విషయం గుర్తుపెట్టుకో, ఎవ్వరూ లేని అనాథలకు ఆ దేవుడే తోడుగా ఉంటాడు. ఇక గోవిందో, నువ్వు చాలా తెలివిగలవాడివయ్యా. నాకు గోవింద్ మీద మాత్రమే నమ్మకం ఉంది. ఇదిగో అన్న, మంచి వాసన వచ్చే సబ్బు ఒకటి ఇవ్వరా. ఎంత అన్నా? 10 రూపాయలు. అయ్యా బాబాయ్, వాసన గుమగుమలాడిపోతుంది. ఏది ఇలాగి, నేను చూస్తాను ఇవ్వు. అరే, మొత్తం వాసన పోతుంది, ఇంక తర్వాత వాసనే ఉండదు. మొత్తం వాసన సబ్బులో నురగొస్తుంది చూసావా, ఆ విధంగా పోతుంది. ఆ తర్వాత సబ్బు అస్సలు మిగలదు. అర్థమైందా? అరేరే బాబాయ్, మీరు మళ్ళీ మొదలు పెట్టారా? ఓరుమోయ్, నువ్వు షాప్ పెట్టుకున్నది సామాన్లు అమ్ముకోవడానికే తప్ప ఇలాంటి సలహాలు ఇవ్వడానికి కాదు. ఇలాంటి అడ్డమైన సామాన్లు అమ్మి జనాన్ని ఎందుకు మోసం చేస్తున్నావు దొంగ వెదవ? మీరు అనవసరంగా మాట్లాడకండి, షాప్కి అటువైపు తీసుకెళ్లి మాట్లాడుకోండి. ఇదిగో రాజు, మోహన్ బాబాయ్ చెప్పిన మాట విన్న తర్వాత వచ్చి సబ్బు తీసుకో, సరేనా? రాజు రా, నాతో పాటు రా, చెప్పిన మాట విను. నేనేం చెప్తున్నానంటే, సోపులో ఉన్న ఆ వాసనంతా నొరగలాగా పోతుంది. ఆ తర్వాత ఇంకా చేతిలో ఏముంటుందో చెప్పు. నాకేం అర్థం కాలేదు. ఏం అర్థం కాలేదు కదూ? నాకు తెలుసు నీకు అర్థం అవ్వలేదు అని. నీకు అర్థం అవ్వను కూడా అర్థం అవ్వదు. ఈ అర్థం అవ్వని పిల్లలకి నేను ఎలా అర్థం చేయించాలో నాకు అర్థం కావట్లేదు. మీరు బాగా అర్థమయ్యేలా చెప్తే నాకు అర్థమవుతుంది, అర్థమయ్యేలా చెప్పకపోతే నాకు ఎలా అర్థమవుతుంది? అర్థమయ్యేలా చెప్పండి. మంచి ప్రశ్న, చాలా మంచి ప్రశ్న. గుడ్ గుడ్ గుడ్.
సరే, నీకు స్నానం చేసే సబ్బు గురించి ఏం తెలుసో కాస్త నాతో చెప్పు చెప్పు చెప్పు. ఇందులో చెప్పడానికి ఏముంది, సబ్బు అనేది నిత్యావసర వస్తువు. దాన్ని వాడితే ఒంట్లో ఉన్న మట్టి మలినం అంతా పోతుంది, మంచి సువాసన వస్తుంది, ఆరోగ్యంగాను ఉంటుంది. విధంగా జరుగుద్దా? సరైన దద్దమ్మవి, కాస్త తిరిగి వెనక వైపుకి చూడు. అరే దద్దమ్మ, నిన్ను వెనక్కి తిరిగి చూడమన్నాను గాని వెనక్కి తిరిగి కాదు. అరే మీరే కదా నన్ను వెనక్కి తిరిగి చూడమన్నారు. అరే నీ వెనక, ఆ వెనక కాదు. ఈ వెనకకి అర్థం ఏంటంటే నీ వెనక, నీ వెనక. సరే ఇప్పుడు నువ్వు నీ వెనకకి చూస్తున్నావు, అర్థమైంది? నేను వెనక్కి తిరిగి వెళ్ళలేను, నాకు కాలు నొప్పిగా ఉంది. నేను స్నానం చేసి కాలేజీకి వెళ్ళాలి, నాకు టైం అవుతుంది, నన్ను వదిలేయండి. అలా లేట్ అయినా కూడా కాలేజీకి పర్వాలేదు, కానీ నాలెడ్జ్ని తెలుసుకునే దాంట్లో లేట్ చేయకూడదు. నువ్వు ఇవన్నీ ఖచ్చితంగా తెలుసుకోవాలి, ఎందుకంటే ఈ సబ్బు చాలా అపాయకరమైంది. మీరు కూడా మీ నాలెడ్జ్ డిక్షనరీలో రాసి పెట్టుకోండి, సబ్బుతో స్నానం చేస్తే ఒంట్లో క్రిములు అనేవే ఉండవు, ఒంటి నుండి సువాసన వస్తుంది. సరే చెప్పు, ఆ రోజుల్లో మనుషులు సబ్బు పెట్టుకుని స్నానం చేసేవాళ్ళ చెప్పు. ఆ చూశాను, మా అమ్మని చూశాను, నాన్నని చూశాను, తాతయ్యని చూశాను. హర్షవర్ధన్ ని నువ్వు ఎప్పుడైనా చూసావా? ఎవరు? బాబర్ ని చూసావా? సామ్రాట్ అశోక్ ని చూసావా? చెప్పు చెప్పు. వాళ్ళందరూ సబ్బు వేసుకుని స్నానం చేయలేదు. ఇంకెలా తెలుసు తాతయ్య వాళ్ళు స్నానం చేయడం, మీరేమన్నా చూసారా? అదంతా చదివాను. నేను ఏం చెప్తున్నానో నువ్వు అదే చెయ్యాలి. అరే చాలా ఆపండి తాతయ్య, ఇప్పుడు నేను వెళ్ళి స్నానం చేయాలి, తినాలి, కాలేజీకి టైం అవుతోంది, స్నానం చేసి బయలుదేరాలి. ఆ సబ్బు ఇవ్వండి తాతయ్య, నేను బయలుదేరాలి. వెళ్ళాలి, ధారాళంగా వెళ్ళు, కానీ సబ్బు వేసి స్నానం చేయకు, మట్టితో స్నానం చేసి వెళ్ళు. అశోక్, బాబర్, కందర్, హర్షవర్ధన్ వీళ్ళందరూ మట్టితోనే స్నానం చేశారు, మనం కూడా ఆ విధంగానే స్నానం చేయాలి. మట్టి? అవును, ఎస్, మట్టి మట్టి. ఒంటి మీద తోలు సామ్రాట్ అశోక్ లాగా మారుతుంది, జమ్మని మెరిసిపోతుంది. అంతకన్నా పెద్ద విషయం ఏంటంటే అనవసరమైన ఖర్చు కూడా ఉండదు, అందువల్ల నీ డబ్బు కూడా ఖర్చు అవ్వదు. మీరు దేంతో స్నానం చేస్తారు తాతయ్య? మట్టే, శుభ్రమైన మట్టే. చూస్తే కనిపించట్లేదు నా శరీరం ఎంత మెరిసిపోతూ ఉందో. అయ్యా బాబోయ్, మీరింత పిరికివారా తాతయ్య? నెల నెల 30,000 పెన్షన్ వస్తుంది, ఒంటరిగా ఉంటున్నారు, ఎవరి కోసం దాచిపెడుతున్నారు చెప్పండి? ఒంటికి మట్టి పూసుకొని స్నానం చేస్తున్నారు, వాసన వస్తుంది, మంచి బట్టలు కూడా వేసుకోవడం లేదు, గొడుగు కూడా చినిగిపోయింది. మరి ఇంత పిసినారితనమా? శ్వాసిస్తారా చెప్పు? నువ్వేమన్నా మేకని వాసన చూసా మటన్ ని తింటున్నావు, ఇక ఈ గొడుగు సంగతి ఏంటంటావు? ఈ బెజ్జాల వల్ల గాలి బాగా వేస్తుంది, ఏ నీకు తెలీదా ఏంటి? బట్టల్ని ఎక్కువ ఉతకూడదు, తర్వాత బట్టలు పాడైపోతాయి. ఇది చాలా ముఖ్యమైన విషయం. నేనేమీ కంజూస్ కాదు, నేను డబ్బుని సేకరిస్తున్నాను. నేను కష్టపడి సంపాదించి సేకరించిన డబ్బు ఇది, అనవసరంగా ఖర్చు పెట్టడానికి కాదు. తాతయ్య అలా చూడండి, దీను తాతయ్య పేస్ట్ తీసుకుంటున్నారు. దీను, నేను చెప్పాను కదా నిన్ను బూడిదతోనే పళ్ళు తోముకోవాలని చెప్పి. అది ఏంటంటే తప్పు జరిగిపోయింది. ఏమని చెప్పమంటారు? గుర్తులేదు మోహన్ అన్న, ఇక నుండి నేనెప్పుడు టూత్ పేస్టే తీసుకోను. లేదు 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 లేదు, ఉండు, వదలను. నాకేమనిపిస్తుందంటే పోయినసారి నువ్వు నేను చెప్పింది సరిగా వినలేదు అని, ఈసారి నేను విషయాన్ని నీకు బాగా అర్థమయ్యేలాగా చెప్తాను. తర్వాత మోహన్ అన్న, తర్వాత. ఆఫీస్కి లేట్ అవుతుంది, ఆఫీస్కి లేట్ అయింది, నేను బయలుదేరుతున్నాను. ఆఫీస్తో సంబంధం పెట్టుకోవడం మంచి విషయమే, కానీ డబ్బుని మాత్రం అనవసరంగా నాశనం చేయకూడదు. ఆగుదిను, ఆగు ఆగు. ఇతనే మోహన్ తాతయ్య. ఇతను ఎప్పుడూ అనవసరమైన ఖర్చులు చేయరు, కానీ ఆ ఏరియాలో ఉన్న వాళ్ళందరూ అతన్ని పిసినారి అంటుండేవారు. అక్కడ కొనేవాళ్ళ గురించి ఈయన ఏమంటారో చూద్దాం. అరే కుందాన్, అన్ని కొనేసావా? కొన్నాను కొన్నాను. మీరు ఇంతసేపు
టైం అయిపోయిన తర్వాత మార్కెట్ కి రావడం వల్ల చాలా మంచి పనులు జరుగుతాయి. ఈయన మళ్ళీ మొదలు పెట్టేలా ఉన్నాడే. తక్కువ ధరకి వస్తువులు దొరుకుతాయి, కొన్నిసార్లు ఫ్రీగా కూడా దొరుకుతాయి. సర్లే గాని నువ్వు బంగాళదుంపలు ఎంత కొన్నావు? కిలో 20 రూపాయలు. చెడిపోయినవి కొంటే 4 రూపాయలకి దొరుకుతాయి. అందులో దాదాపు 400 గ్రాములు మంచి బంగాళదుంపలు దొరుకుతాయి కదా. ఆ తర్వాత ఒక్కొక్కటి జాగ్రత్తగా చూసి తీసుకోవాలి. నీకు అర్థం కాలేదు కదూ? ఇది చాలా తేలికైన లెక్కేనయ్యా. ఆగు, ఇదేంటో నేను నీకు అర్థమయ్యేలాగా చెప్తాను. నేను బంగాళదుంపల్ని 4 రూపాయలకి కొన్నాననుకో, చెడిపోయిన బంగాళదుంపలు తీసేసి మిగతాది వెయిట్ చూశాను అనుకో, అది ఒక 400 గ్రాములు ఉంటుంది. కానీ 1 కిలో బంగాళదుంపలు తీసుకొని 400 గ్రాములు వస్తే ఏం చెయ్యాలి తాతయ్య? అరే అరే, ఇదేనయ్యా లెక్క? ఇందులో నీకు నష్టమే లేదు. అసలు 400 గ్రాములు లెక్కెంతో చెప్పు నువ్వు. 1 కిలో ధర 20 రూపాయలంటే 400 గ్రాములకి 8 రూపాయలు అవుతుంది తాతయ్య. అదే అదే నేను అలాగే కొన్నాను. అదే 4 రూపాయలకే కొన్నాను. అందులో బోల్డంత లాభం ఉంది. అరే అవును కదా, ఈ విషయం నేను ఆలోచించనే లేదే. ఇంకా నిజమైన లెక్క చాలా ఉంది దద్దమ్మా. ఇంకా బాకీ ఉందా? అవునయ్యా, 600 గ్రాములు చెడిపోయిన బంగాళదుంపలు ఉన్నాయా, అది నాకు ఫ్రీయే కదా. అరే పాడైపోయిన బంగాళదుంపలతో ఏం చేసుకుంటాం తాతయ్య? మనం పడేయడం తప్ప ఏమీ చేయలేము. బంగాళదుంపల్ని బాగా ఉడకపెట్టి అందులో మసాలా వేసి నేను తినేస్తాను. ఎంత జాలీగా ఉంటుందో. పాడైపోయిన బంగాళదుంపలు ఎవరైనా తింటారా తాతయ్య? అలా తింటే ఆరోగ్యం పాడైపోతుంది. అంతేకాదు, ఈ వయసులో ఆరోగ్యం పాడయ్యిందంటే చాలా ఇబ్బంది పడతారు తాతయ్య. నో వ్యాధి. ఈ ఆవులు మేకలు కూడా పచ్చి పచ్చిగానే తింటాయి. వాటికి కడుపు నొప్పిగా ఉందని అవి ఎప్పుడైనా డాక్టర్ దగ్గరికి వెళ్ళాయా చెప్పు. అవునా కాదా? నువ్వేమనుకున్నావు? అవి డాక్టర్ దగ్గరికి వెళ్ళొచ్చాయని అనుకున్నావా? ఏమంటావు? అరే ఏంటి మీరు ఇలా మాట్లాడుతున్నారు? పాడైపోయిన వాటిని తీసుకుని మీరే వాడుకోండి. నేను ఎలా ఉన్నానో అలాగే ఉంటాను. తప్పుకోండి, నేను బయలుదేరతాను. ఎందుకయ్యా నవ్వుతున్నావు? ఎందుకు నవ్వుతున్నావు? మీరు భలే మనిషి అండి బాబు. అందువల్లే నా దగ్గర బ్యాంక్ బ్యాలెన్స్ ఎక్కువగా ఉందయ్యా. సరే, వంకాయలు ఎంత? మంచి వంకాయలు 30 రూపాయలు, కొంచెం పురుగులున్నవి 5 రూపాయలు, ఇంకా బాగా పురుగులున్నవి 2 రూపాయలు. అయితే కొంచెం పురుగులున్నాయే, అదే ఇవ్వయ్యా, 1 కిలో ఇవ్వు. ఈరోజు మెనూలో ఓన్లీ వంకాయ. అయ్యయ్యో, వీళ్ళు ఖచ్చితంగా చందాలు అడగడానికే వస్తున్నట్టుకున్నారు. బయట తాళం వేయలేదు, ఖచ్చితంగా లోపలే ఉండుంటారు. తాళం వేసే అంతలా ఇందులో ఏముంటుందని. సరే తలుపు తడదాం, తట్టండి. అలా తడితే ఆయనకి వినిపించదు. బాగా వేగంగా తలుపు తట్టు. అరేరే, వీళ్ళు నా ఇంటి తలుపులు పగలగొట్టేలాగున్నారు. ఎవరది ఎవరది? మేమే. మేము ఆకాశం నుంచి దూకి తిన్నగా ఇక్కడికి వచ్చాం. మేము తిరునాళ్ళకి చందా వసూలు చేద్దామని వచ్చాం. తలుపు తెరవండి తాతయ్య. ఓ, అయితే మీరేనా? మీరింకా ఇంటికి కరెంట్ లైన్ బిగించలేదా? ఏం చెయ్యాలి? అనవసరంగా ఖర్చు పెట్టి ఏం చేయమంటావు? ఒకవైపు ఆ చంద్రుడు వెళ్తురుంది, ఇంకోవైపు రోడ్డు మీద లైట్లు కూడా ఉన్నాయి. ఏమైందయ్యా, ఎందుకు నవ్వుతున్నారు మీరు? ఎందుకు నవ్వుతున్నారు? రాత్రుల్లో ఎక్కడికైనా వెళ్తే అప్పుడు మీకు వెలుతురు ఎలా ఉంటుంది? దానికి నేను కొవ్వొత్తి పెట్టుకోనున్నాను, అది కూడా కావాలంటేనే వెలిగిస్తాను, అవసరం లేకపోతే ఆర్పేస్తాను. భలే పిసనారి. సేకరిస్తున్నాను బాబు, సేకరిస్తున్నాను. అందువల్లే నేను పెళ్లి చేసుకోలేదు. పెళ్లి చేసుకోనుంటే మీలాగానే నాకు పిల్లలుండేవారు. నేను సంపాదించినవి వాళ్ళు ఖర్చు పెట్టేసేవాళ్ళు. ఇదిగోండి తాతయ్య, దీన్ని తీసుకోండి, చందా కోసం రసీదు. 2 0 ఎక్కువ వేశారు, దీన్ని కట్ చేయండి, ముందు కట్ చేయండి. అయితే ఒట్టి 2 రూపాయలే అనుకున్నారా? ఎస్, ఒట్టి 2 రూపాయలే. ఏంటి తాతయ్య మీరు అనేది? ఈ బిల్ బుక్ లో ఒక్క పేపర్ ఖరీదే 3 రూపాయలు. అందుకే
సేకరించి పెట్టమని చెప్తున్నాను. నేరుగా వచ్చి అడుగుంటే 2 రూపాయలు దొరికేవి, ఇప్పుడు 1 రూపాయి నష్టపోయింది. చూసారా రాజు, నువ్వు బయలుదేరు రాజు, లేదంటే ఈయన లెక్చర్ ఇచ్చేస్తారు. ఆగండి ఆగండి, మీరు ఇంత దూరం వచ్చారు కాబట్టి మిమ్మల్ని ఒట్టి చేతులతో ఎలా పంపిస్తాను? ఇందా రాజు, ఇదిగో ఇది తీసుకో. ఏంటి తాతయ్య ఇది? మీరు పాత 5 పైసలు 10 పైసలు ఇస్తున్నారు, దీంతో ఏం చేసుకోవాలి? ఇది చెల్లదు చెల్లదు తాతయ్య. ఎవరు చెప్పారు నీకు? రిజర్వ్ బ్యాంక్ వెళ్తే వాళ్లే చేంజ్ చేసి. చెప్పేది చూస్తుంటే నేను 100 రూపాయలు ఖర్చు పెట్టి రిజర్వ్ బ్యాంకు వెళ్లి దీన్ని మార్చుకోవాలేమో. బస్సులో ఎవరు వెళ్ళమన్నారయ్యా? నడిచి వెళ్ళు, డబ్బులు సేకరిస్తావు కదా. అయ్యా వెళ్ళండి, త్వరగా చీకటి అయిపోయింది, వెళ్ళండి వెళ్ళండి. మహామహా పిసినారీతను, నాకొక్క అవకాశం దొరికిందంటే జీవితంలో మర్చిపోలేని విధంగా గుణపాఠం నేర్పుతాను. బాబు ఎవర్రా బాబు తోసేసింది, అమ్మో అమ్మా, నా నడుము ఎరిగిందిరా బాబు. అయ్యయ్యో అయ్యయ్యో, ఏంటిది ఇలా జరిగింది? అయ్యయ్యో అయ్యయ్యో. అరే మోహన్, ఏమైంది నీ నడువుకి? ఏమైంది ఏంటి? అదెందుకు అడుగుతావు నరేష్? పొద్దున్నే గాకి వచ్చి కూర్చుంది, అందువల్ల నేను పడిపోయాను. అయితే డాక్టర్ను వెళ్ళి చూడవయ్యా. ఒంట్లో బాగోలేకపోతే డాక్టర్ దగ్గరికే కదా వెళ్ళాలి. అయినా ఆశ్చర్యపోయేంతగా ఇందులో ఏముందో చెప్పండి చెప్పండి చూద్దాం. అరే డాక్టర్ అంటే ఖర్చే కదయ్యా బాబు. అయితే నువ్వేమనుకుంటున్నావు, ఖర్చు పెట్టకుండానే డాక్టర్ను వెళ్ళి చూద్దాం అనుకుంటున్నావా? లేదు లేదు, నేను గాయానికి సున్నమును పసుపు వేసుకుంటాను, దాంతోనే నొప్పులన్నీ మాయమైపోతాయి. అరే నడుం విరిగిపోయిన ఈ వయసులో నువ్వు ఏం పని చేయగలవు? నీ వల్ల అవుతుందా చెప్పు. లేదు లేదు, పసుపు సున్న వేసుకోవడమే మంచిది, ఆ ఒక్కదాంతోనే మొత్తం నొప్పులన్నీ పోతాయి. రేపు కావాలంటే చూడండి, రేపు ఎలా పరిగెడతానో మీరే చూస్తారు కదా. ఈ దేకాలతోనే నేను పరిగెట్టుకుంటూ వస్తాను చూడండి. అలాగే పరిగెత్తినా పర్వాలేదు. రాజు నీకో విషయం తెలుసా? మోహన్ తాతయ్యకి నడుం విరిగింది. అది నీకెలా తెలుసు? అది నేను నా కళ్ళారా చూశాను. కిరాణా కొట్టులో పసుపు తమలపాకులు తీసుకోవడం నేను చూశాను. ఎందుకు అని అడిగితే నడుముకి దెబ్బ తగిలిందని చెప్పారు. ఆ తాతయ్య చాలా పిసినారి, పసుపు తమలపాకులతో కట్టు కట్టుకుంటారు గాని డాక్టర్ దగ్గరికి మాత్రం వెళ్ళరు. సరే మనం చందా కలెక్ట్ చేసి అతని డాక్టర్ దగ్గర తీసుకెళ్లి చూపిద్దాము. ఉండండి, మోహన్ తాతయ్యకి ఇవ్వాల్సిన డబ్బుతో ఆయనకి వైద్యం చేయిద్దాం, ఆ తర్వాత చందా కూడా వసూలు చేద్దాం. పదండి వెళ్దాం. అది సర్లే గాని నీకెలా తెలుసు మోహన్ కాకా దగ్గర బోల్డంత డబ్బు ఉన్నదని? కొందనంకుల్ పనిచేసే బ్యాంకులోనే మోహన్ తాతయ్యకి అకౌంట్ ఉంది. ఒకరోజు బ్యాంకులో అంత డబ్బు ఉంచుకొని పాడైపోయిన బంగాళదుంపలు తింటావా అని అడిగారు. సరే ఇప్పుడు ఏం చేద్దామంటావు? మీరు చూస్తూ ఉండండి నేనేం చేస్తాను అని. తాతయ్య, ఓ తాతయ్య, తాతయ్య. ఎవరది? రాజు నువ్వా? అవును తాతయ్య. మీకు నడుం విరిగిందని తెలిసింది, ఇప్పుడు ఎలా ఉంది? ఎంత పసుపు రాశారు నడుంకి? అరే అడగొద్దయ్యా, అరే సరిపోయిందిలే, మొత్తం డబ్బంతా దానికి ఖర్చయిపోయిందయ్యా బాబు. మీకు విషయం తెలుసా? ఓ కొత్త ట్రీట్మెంట్ వచ్చింది, ప్లెయిన్ చెక్ అనే పేరు మీద ట్రీట్మెంట్. ఖర్చు అవుద్ది? ఖర్చు అనేదే లేదు. ఏమంటున్నావయ్యా? చేయలేకుండా నొప్పి పోతుందంటావా? పోతుందంటే పోతుందనే అర్థం. ఒక్క రోజులో మీ నడుము నొప్పి మొత్తం ఎగిరిపోతుంది, పనేదే ఉండదు. ఏం చెప్తున్నావయ్యా, నేను అసలు దాన్ని నమ్మలేకపోతున్నాను, ఆలోచన కూడా రావట్లేదు నాకు. ఒకే ఒక్క మల్లెపువ్వు అంతే, అది కొనాల్సిన అవసరం కూడా లేదు. ఎక్కడైనా చెట్టు ఉంటే కోసుకొని రండి. ఆ తర్వాత ఏం చెయ్యాలేంటి? ఆ తర్వాత ఎవరైనా చనిపోయినా ఎముకల డాక్టర్ని తీసుకురావాలి. అర్థమైందా తాతయ్య? కానీ నాకు ఆ విధంగా ఎవరూ తెలియరయ్యా. ఇంతకు ముందు నేను అటువంటి డాక్టర్లని చూడలేదు కదా.
నేనెందుకున్నట్టు తాతయ్య, ఏ డాక్టరో కనిపెట్టి తీసుకొనొస్తాను. నాకు బాగా తెలుసు, ఆ హరిమాధవ్ పాల్ చాలా మంచి డాక్టర్. అతన్ని ప్లాన్ చెట్టుకి తీసుకురావాలి, అది కూడా ఈరోజే. మీరొక పని చేయండి తాతయ్య, ఈరోజు ఇంటి వెనక తలుపు తెరిచే ఉంచండి. సరిగ్గా రాత్రి 9 గంటలకి డాక్టర్ హరిమాధవ్ పాల్, డాక్టర్ హరిమాధవ్ పాల్ అని అంటూ ఉండండి. 100 సార్లు అంటూ ఉండండి చాలు. ఇందులో భయపడేలాగా ఏమీ లేదు కదా. చాచా, ఇందులో భయపడాల్సిందేమీ లేదు. మీరు హరిమాధవ్ పాల్ రాగానే కొవ్వొత్తిని ఆర్పేయండి. అర్థమైందా తాతయ్య? ఆయనకి మీ నడు నొప్పి గురించి చెప్పండి. నేను చెప్పింది అర్థమైందా తాతయ్య? గుర్తుంది గుర్తుంది, బాగానే గుర్తుంది. అలా అయితే సరే, చాలా మంచిది. ఆ బ్లాంక్ చెక్ గురించి ఎవరికీ చెప్పకండి. చెప్తే ఏ పని జరగదు. నేను రేపొచ్చి మిమ్మల్ని కలుస్తాను. మీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి. హరి మాధవ్ పాల్ నేనేనండి, నేనే వచ్చా. ఇప్పుడు చెప్పు సమస్య ఏంటో. నీకు నడువు నొప్పిగా ఉందా? అరే మీకు అన్నీ తెలుసు కదా, ఇక మీ దగ్గర నేను ఏం దాయాలో చెప్పండి. చాలా చాలా నొప్పిగా ఉంది సార్. మాత్రలు ఇక్కడ పెడుతున్నాను, ఒక రోజుకి 3 సార్లని 3 రోజులు వేసుకోవాలి. నొప్పి తగ్గిపోతుంది ఇప్పుడు. ఇవ్వు. ఏమి ఇవ్వాలండి? ఫీజ్ మాత్రకి డబ్బు 2000 రూపాయలు. కానీ రాము చెప్పాడే ప్లాన్ చిట్ లో డబ్బులేమి తీసుకోరు అని. ఆ ఫీజ్ లేదు, కానీ కొన్ని ముఖ్యమైన ప్రదేశాల్లో ఫీజ్ తీసుకోవాల్సిందే. ఎవరైతే కంజూస్లా ఉన్నారో వాళ్ళ దగ్గర మేము ఫీజ్ తీసుకుంటాం. ఫీజ్ ఇవ్వు. నేను దెయ్యాల డాక్టర్ని కాబట్టి ఆ పేరు చెప్తే నాకేమీ అవ్వదు. మర్యాదగా డబ్బులు తీయి. ఏంటి చెప్ప రాజు? నా నడుము నొప్పి ఇప్పుడు గుండె నొప్పిగా మారిందే. ఇవ్వు, ఇప్పుడు నోట్లోంచి బయటకు వస్తుంది. యమదూతను పిలవాల్సి వస్తుంది. డబ్బులివ్వు. వద్దొద్దొద్దు, ఇదిగో ఇస్తున్నాను, తీసుకో తీసుకో, డబ్బు తీసుకో. తాతయ్య డాక్టర్ వచ్చారా? మందు ఇచ్చారా? మీకు నడువు నొప్పి ఎలా ఉంది? ఇంక ఏమీ అడగద్దు, మొత్తం 2000 రూపాయలు తీసుకుపోయాడు దెయ్యాల డాక్టరు. ఇక ఆ షాక్తోనే నా నొప్పి మాయమైపోయింది, మొత్తం పోయింది. మరి మందులు? అది తీసి పారేశాను. మళ్ళీ అది ఎప్పుడైనా కావాలంటే నేను వేసుకుంటానులే. సరేనయ్యా, ఇవాళ వంకాయలు ఎంత ధర చెప్పు. మంచి వంకాయలు 30 రూపాయలు, కొంచెం పుచ్చువి 5 రూపాయలు, ఇంకొంచెం పిచ్చువి 2 రూపాయలు. అర్థమైందా తాత? ఎక్కువ పురుగులున్నవే ఇవ్వు, 1 కిలో 1 కిలో. డాక్టర్కి ఇచ్చిన డబ్బుని సరికట్టాలి కదా.